నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమో. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామందికి కూడా రకరకాల ఆపదలు కలుగుతూ ఉంటాయి, కలలు కలుగుతుంటాయి, కలల్లో భయపడుతూ ఉంటారు, ఆపదలు వస్తుంటాయి. ఆపదలు వెనువెంటనే వస్తాయా? మరి ఆపదలు రావడానికి కొంతమందికి కొన్ని నమ్మకాలు కూడా ఉంటాయి. ఇదేదో జరుగుతుంటే నాకు ఆపద కలుగుతుందేమో అనే ఒక భయాందోళన చెందుతూ ఉంటారు. ఎవరన్నా నా మీద ప్రయోగాలు చేశారా, దుష్టశక్తి అనేది చేశారా, ఆ దుష్టశక్తి వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను, నేను కాళ్ళు ఆడట్లేదు, చేతులు ఆడట్లేదు, నాకేదో ఒక రకంగా విధంగా ఉంది, వాంతులు అవుతున్నట్టు ఉంటుంది అని చాలామంది కూడా అంటూ ఉంటుంటారు. అంటే ఆ శక్తి ప్రయోగం ఏమైనా చేశారా నా మీద? మరి ఈ ఆపదల నుంచి నేను తొలగించుకోవటం ఎలాగా అనేది చాలామంది కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. దానికి మంచి పరిష్కారం అనేది ఒకటి ఉంది. మంచి పరిహారం ద్వారా మనం వెళితే తప్పకుండా వాళ్ళకి ఆ దుష్టశక్తులు కానీ ఆపదలు కానీ అన్నీ కూడా సమస్త గ్రహ బాధలన్నీ కూడా వాళ్ళకి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది నిమ్మకాయలు రోడ్డు మీద వేసిన నిమ్మకాయలు తొక్కుతూ ఉంటారు, మరి కొబ్బరికాయలు తొక్కుతూ ఉంటారు, గుమ్మడికాయలు తొక్కుతూ ఉంటుంటారు, మరి నీళ్లు రకరకాల నీళ్లు తొక్కడం వల్ల కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అందువల్ల తప్పకుండా ఈ పరిష్కారాన్ని ఈ పరిహారాన్ని చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. ఇక్కడ ఆంజనేయ స్వామిని కొలిచేటప్పుడు మనం తప్పకుండా ఓం నమో హనుమతే రుద్రావతారాయ అనే మంత్రాన్ని, అంటే ఓం నమో హనుమతే రుద్ర అవతారాయ అని మనసులో 108 సార్లు ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణాలు చేస్తూ, మరి ఈ నామస్మరణాన్ని అంటే ఈ నామాన్ని జపించటం వల్ల వాళ్ళకి తప్పకుండా అన్ని ఆపదల నుంచి వాళ్ళు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా మంగళవారం చేస్తే విశేషమైన ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆపదైనా కూడా వాళ్ళకి తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది అందరూ కూడా చేయండి. అందరు చేసిన వాళ్ళు కూడా సత్ఫలితాలన్నీ కూడా పొందారు. ఇలాంటి విషయాలకి అందరూ కూడా నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ చూడండి. పరిష్కారాలని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.